తెలుగులో మల్టీస్టారర్లు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. మహా అయితే 6 ఏళ్ళ నుంచి మాత్రమే కొద్ది గొప్ప మల్టీస్టారర్లు వస్తున్నాయి. సీనియర్ హీరో వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్, రామ్ చరణ్, వరుణ్ తేజ్ లాంటి హీరోలు మల్టీస్టారర్స్ చేస్తున్నారు. ఇక పవన్ కూడా వెంకీతో పాటు రాణాతో మల్టీస్టార్ చేశారు. బాహుబలిలో ప్రభాస్, రాణా కలిసి చేశారు. ఇక మెగా కాంపౌండ్లో పవన్, సాయి తేజ్ అలాగే వైష్ణవ్ తేజ్ వీళ్ళ కాంబోలో సినిమాలు వస్తున్నాయా అంటే మరి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. పవన్ బన్నీ కాంబోలో సినిమాకి కూడా ప్లానింగ్ జరుగుతుందట. మరి ఇలా మల్టీస్టార్ సినిమాలు రావడం మంచి విషయమే. ఎప్పుడో 1970s 1980s మాత్రమే ఇలా మల్టీస్టార్లు వచ్చేవి. మళ్ళీ ఇప్పుడు ఆ స్టార్లో కాకపోయినా మన హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా వస్తుందంటే అందరూ ఖుషీగా ఉంటున్నారు. ఈ తరం జనరేషన్స్లో తిరుగులేని క్రేజీ హీరోగా ఉన్నటువంటి ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలైతే మామూలుగా లేవు. అయితే ఇప్పుడు సినిమా రిలీజ్కి ముందుగా భారీ ఎత్తున ప్రమోషన్స్ జరుగుతున్న వేళ ఎన్టీఆర్ చరణ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. తాజాగా రిలీజ్ అయిన ఫోటో చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు కలిసి ఉన్న జెండా పట్టుకుని నించిన ఫోటో అయితే ఈ ఫోటో బయటకు వచ్చిన వెంటనే ఫ్యాన్ ఎడిట్స్ మొదలైపోయి ముందుగా మెగా ఫ్యాన్స్ ఎన్టీఆర్ను తీసేసి కేవలం చరణ్ జెండా ఎత్తున్నటువంటి ఫోటోస్ని పెట్టారు. ఆ తర్వాత తారక్ ఫ్యాన్స్ దాని రివర్స్లో చరణ్ ఫోటో తీసి తారక్ ఉండేలా ఫోటోని ఎడిట్ చేశారు. అయితే తారక్ ఫ్యాన్స్ ఏం చెప్తున్నారంటే ఈ జెండా పట్టుకున్న విధానంలో పైన చెయ్యి చరణ్ ఉంటుంది అంటున్నారు. అక్కడి నుంచి డిస్కషన్లు స్టార్ట్ అయ్యాయి. మనదే పై చెయ్యి కాదు మందే పై చెయ్యి అంటూ రకరకాలుగా ఇద్దరు హీరోల అభిమానులు ఆ పోస్టర్ని ఎడిట్ చేసుకున్నారు. చిన్న పోస్టర్ విషయంలోనే ఇంతవారు నడుస్తుంటే రేపు సినిమా రిలీజ్ అయ్యాక ఇంకా ఎలా నడుస్తుందో ఏంటో అని అందరూ ఆలోచిస్తున్నారు. ఇదే ఇప్పుడు రాజమౌళికి పెద్ద సవాల్గా మారింది. ఇద్దరు హీరోల్ని ఆయన ఎలా బ్యాలెన్స్ చేసి చూపించారనేదే ఆసక్తికరం. ఇంత పెద్ద మల్టీస్టార్ ఎంత గొప్ప దర్శకుడైనా నాలాంటి చిన్న చితక అంశాలు కూడా ఫ్యాన్స్కి భూతద్దంలో పెట్టి చూడకూడదు. ఇలా చేయడం వల్ల అభిమానులు యుద్ధాలు చివరికి హీరోల్ని తాకుతాయి. అలాంటప్పుడు వాళ్ళు మల్టీస్టార్లు చేసేందుకు ఎందుకు ఇష్టపడతారు? ఆ విషయంలో అభిమానులు కొంచెం సమయం మీద పాటించాలి. కోడిగుడ్డు మీద ఈకలు పీకడం మానుకుంటే బెటర్.